నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త, సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జీవీ రావు గారు, ఇప్పుడు మనకి రెండు రకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ గోల్డ్, అంటే మనం కళ్ళతో చూసేది, చేత్తో పట్టుకునేది. ఇంకొకటి వచ్చేసి ETF గోల్డ్. సో ఈ రెండింట్లో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మంచిదంటారు? ఫిజికల్ గోల్డ్ వర్సెస్ ETF గోల్డ్ ఇప్పుడు మన అంశం. విష్ణు గారు, ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఎదురవుతున్నటువంటి ఇంపార్టెంట్ డౌటేనండి ఇది. అంటే మనం బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఇలా డిజిటల్ ఫామ్లో బంగారంలో పెట్టుబడి పెడతాం బెటరా, లేకపోతే ఫిజికల్గా గోల్డ్ తీసుకోవటం మంచిదా? మనం ప్రాస్ అండ్ కాన్స్ని చూద్దామండి. ముందు ఎక్స్చేంజ్ దీనిలో ETF విధానంలో బంగారంలో కొట్టుబడి పెట్టడం వల్ల దొంగల భయం ఉండదని ఒకటి, తర్వాత అది మనం డిజిటల్ ఫామ్లో మంత్లీ మంత్లీ కొంత మనం పెట్టి ఏ రోజు కావాలన్నా కూడా అది త్రూ ఎక్స్చేంజే దాన్ని మనం సేల్ చేసుకోవచ్చని, తర్వాత ఇవి రహస్యంగానే ఉంటాయని అట్లా రకరకాల ఆలోచనలు కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఫిజికల్ గోల్డ్కిను ఇలా డిజిటల్ ఫామ్లో గోల్డ్ కొనేదానికి కూడా కొన్ని ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు బంగారం అనేటువంటిది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కుటుంబానికి దాంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి మహిళకు కూడా బంగారంతో ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. బంగారంలో పెట్టుబడి రెండు రకాలు, ఒకటి ఆభరణాల కోసం అని చెప్పి బంగారాన్ని కొంటాం, రెండోది మనము ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొంటాం. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మనం ETFలు కాకుండా ఫిజికల్గా బంగారాన్ని కొంటే వచ్చే ఉపయోగాలు ఏంటో చూసి నష్టాలు కూడా మనం గమనించి ఏది బెటర్ అనేది డిసైడ్ చేద్దాం. ముందుగా ఫిజికల్గా గోల్డ్ కొంటే వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రతి నెల క్రమం తప్పకుండా 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ మనం కొనటం అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పాము. ఏ కుటుంబ యజమాని అయినా ప్రతి నెల క్రమం తప్పకుండా 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తెస్తంటే ఇంట్లో వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ కూడా ఈ నెల మరి ఏది గ్రామ్ గోల్డ్ కాయిన్ అని చెప్పి అతను అడిగే అవకాశం ఉంది, ఎదురు చూసే అవకాశం ఉంది. ఇతరకు కూడా ఒక డిసిప్లిన్ ఏర్పడే అవకాశం ఉంది. కిందటి నెల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తెస్తే ఈ నెల 2 గ్రాములు గోల్డ్ కాయిన్ తెచ్చాడు అనుకోండి, కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలుండే ఏ తండ్రి అయినా సరే తన ఇంట్లో క్రమం తప్పకుండా కనీసం ప్రతి నెల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటూ వస్తే తన ఇంట్లో తన యొక్క కూతురు, తన యొక్క భార్య ఇద్దరు కూడా పొందేటువంటి ఆనందం, ఫిజికల్గా వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి ఇతనికి లభించేటువంటి తృప్తి, ఇది వర్ణనాతీతం అండి. మనం డిజిటల్ ఫామ్లో ఎంత ఉండా కూడా ఈ విషయాలు ఏమీ కూడా మీరు కళ్ళతో మీరు చూసేది కాదు, అనుభవించేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఫిజికల్గా గోల్డ్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఏదైనా దానికి ఒక వివాహం సందర్భంగానో మరో సందర్భంగానో ఏదైనా ఆభరణం చేయించుకోవాలనుకున్నా కూడా తక్షణమే మీరు దాన్ని చేసుకునేటువంటి సదుపాయం మీకుంది. అదే కాకుండా ఒకవేళ ఏదైనా కుటుంబపరమైనటువంటి అవసరం వచ్చింది, వచ్చినప్పుడు ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ని మీరు ఎక్కడ ఇచ్చినా కూడా మరుక్షణమే మళ్ళీ మీరు నగదు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ని మీరు నగదుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏదైనా ఆభరణాలు చేయించుకోవాలనుకుంటే ఆభరణాలు చేయించుకునే అవకాశం ఉంది. ఏదన్నా అవసరం కోసం రుణం పొందాలంటే రుణం పొందేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటుగా కుటుంబం అంతటికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏ కుటుంబ యజమాని అయినా సరే తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను శ్రమించేటువంటిది అంతా కూడా కుటుంబ సభ్యుల యొక్క అందరి యొక్క ఆనందము, కుటుంబం అందరూ కూడా ఒక మానసిక ప్రశాంతత కోసమే తాను శ్రమిస్తాడు. ఆ యొక్క శ్రమకు తగ్గిన ఫలితం ఇందులో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందండి. అంటే ప్రతి నెలా కూడా తన ఇంటికి 1 గోల్డ్ కాయిన్ అలా తీసుకొస్తున్నాడు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడతారు. ఓవర్ ఏ పీరియడ్లో తన కొడుకు లేకపోతే కూతురుకు వివాహం సందర్భంగా అప్పటికే తను సంపాదించిన ఈ యొక్క కాయిన్స్ ఒకవేళ ఆభరణాలుగా మార్చుకోవాల్సి వచ్చినా ఏ విధమైన టెన్షన్ లేకుండా తను మార్చుకోగలుగుతాడు. కుటుంబంలో ఆ యొక్క వేడుక ఎంతో ఆనందంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇందులో రిస్క్ ఉంది కదా అని చెప్పి.
అసలు ప్రపంచంలో రిస్క్ లేనటువంటి విషయమే ఉండదు. అయితే మనం చెప్పేటండి, ప్రతి రిస్క్ కూడా సొల్యూషన్ ఉంది. ఈ రోజున ప్రతి ఇంటిలోనూ కూడా వాళ్ళు ఓన్గా లాకర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉండే, లేకపోతే బ్యాంకులో అయినా లాకర్ ఫెసిలిటీని అవైల్ చేసుకుని దాచుకోవచ్చు. అలాగే ఎన్నో రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇలా అనవసరపు భయాలకి గురి కావాల్సినటువంటి అవసరమే లేదు. ఇది కాకుండా మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఇక్కడ ఏంటంటే, ఒక వ్యక్తి ఎలా మరణం తథ్యమో అలాగే మనం పని చేయలేనటువంటి వయసు రావటం కూడా తథ్యమే. సపోజ్ ఒక 60 సంవత్సరాల వయసు తర్వాత ఒక మనిషి తాను ఇంకా పూర్తిగా రిటైర్ అవ్వదలుచుకున్నాడు, ఇంకా పనిచేయలేకపోయాడు. 60 సంవత్సరాల పాటు కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా కొన్నటువంటి బంగారు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, నెలకు 12 గ్రాముల చొప్పున ఒక 40 సంవత్సరాల్లో తను చేసుకున్నటువంటి పొదుపు వల్ల రాబోయేటువంటి సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు మళ్ళీ అతను జీవించినా కూడా, ఇప్పుడు నెలకు 2 గ్రాముల చొప్పున అతను అమ్ముకుంటా పోతే కూడా తనకి పెన్షన్ లాగా వచ్చే డబ్బు చాలా చాలా ఎక్కువ అండి. ఈ విధంగా ఈ యొక్క మంచి అలవాటు, స్వర్ణాన్ని ప్రతి నెల కొనేటువంటి మంచి అలవాటుతో పిల్ల వివాహానికి ఉపయోగపడుతుంది, కుటుంబం అంతటి కూడా ఒక మంచి ఆనందము, మానసిక ప్రశాంతకి ఉపయోగపడుతుంది, రిటైర్మెంట్ టైంలో తనకు కూడా ఒక పెన్షన్ ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా కేవలం డిజిటల్ విధానంలో కనుక మనం సేవింగ్ చేస్తా పోతే ఆ డిసిప్లిన్ ఉండకపోవచ్చు అనేది మొట్టమొదటి రిస్క్. తర్వాత కుటుంబ సభ్యులు తెలియకుండానే ఏ చిన్న అవసరం రాగానే డిజిటల్ విధానంలో సేవ్ చేసిన బంగారాన్ని సునాయాసంగా అమ్మేయటం కూడా జరుగుతుంటుంది. ఈ విధంగా చూస్తే ఈ 2 పద్ధతుల్లోనూ కూడా తప్పనిసరిగా ఫిజికల్గా గోల్డ్ కొనటమే చాలా మంచి పద్ధతి అని నా అభిప్రాయం అండి. ఈ పద్ధతిని ఉపయోగించుకొని క్రమం తప్పకుండా ప్రతి నెల మన శక్తి కొద్దీ, ఒక వ్యక్తికి ఒక నెలలోనే 100 గ్రాములు బంగారం కొనే శక్తి ఉంటే 100 గ్రాములు కొనవచ్చు, ఆ నెలలో 5 గ్రాములు కొనే శక్తి ఉంటే 5 గ్రాములే కొనవచ్చు. కానీ క్రమం తప్పకుండా కనీసం 1 గ్రామైనా కొనటం ఇంపార్టెంటు. అలా కొంటూ పోతే మాత్రం ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా పొంది తన పిల్లల యొక్క వివాహం సమయంలో కానివ్వండి, తన యొక్క రిటైర్మెంట్ విషయానికే కానివ్వండి, అవసరాలకు ఆదుకోవటం విషయమే కానివ్వండి, అన్నిటికీ కూడా ఇది స్వర్ణం లాంటి ఆలోచన అని చెప్పవచ్చు. ప్రతి నెల బంగారంలో పెట్టుబడి పెడతాం అనేటువంటిది ఒక బంగారపు ఆలోచన అని చెప్పి మనం మర్చిపోకుండా దీన్ని ఆచరిస్తే మీ యొక్క జీవితం కూడా స్వర్ణమయం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫిజికల్ గోల్డ్ వర్సెస్ ETF గోల్డ్ అనే కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.